బాగుంది సినిమా, చాలా బాగుంది. సైంధవ్ బాగుందండి, మీనింగ్ఫుల్ మూవీ బాగుంది. ఏజ్కి తగ్గ సినిమా మొత్తం చూసాక ఇలాంటి రోల్స్ అయితే వెంకటేష్ గారే చేయాలని నాకు అర్థమైంది. వెంకటేష్ గారు ఏజ్కి తగ్గట్టు చేశారు రోల్. అవేవో డాన్సులు గాల్లో ఎగిరి కొట్టడాలు అయితే లేవు, భూమి మీద నుంచొని కొట్టారు ఆయన. బాగుంది, బాగా నచ్చిన సీన్ ఇస్ ఆల్ డాటర్. వెన్ ఎవర్ వెంకటేష్ గారు ఆయన కూతురుతో ఎప్పుడైతే కనిపించారో ఆ సీన్స్ అన్నీ ది బెస్ట్, బికాజ్ ఆయన సెంటిమెంట్ వెంకటేష్ గారు తప్ప ఇంకెవరు పండించగలుగుతారు, ఇంకెవరు చేయలేరు అలాంటి సెంటిమెంట్. చాలా అది ఆ సీన్స్ మీనింగ్ఫుల్గా ఉన్నాయి, అండ్ మీనింగ్ఫుల్గా ఉన్నాయి. ప్లస్ ఆయన ఆయన రిలేషన్ ఆయన డాటర్తో, ఆ డాటర్ని ఎలా కాపాడతారు ఆ మెడికల్ ప్రాబ్లం నుంచి. ఇట్స్ అబౌట్ సైకోలా ఉన్నారని చెప్పి విన్నాను. సైకో పేరు, బట్ యాక్చువల్లీ సైకోలా ఉన్నారా వెంకటేష్ గారు? నోనో, ఆయన పేరు నుంచి అలా వచ్చింది. సైంధవ్ కోనేరు పూర్తి పేరు, సో సై కో అలా కలుపుకున్నారు అంతే. డైరెక్టర్ కూడా శైలేష్ కోలాను కదా, సైకో ఎలా కలిపాడో డైరెక్టర్ బ్రాండింగ్, అక్కడ హీరో కూడా అలానే సైకో అని కలిపేసుకున్నారు. కానీ బట్ యాక్చువల్లీ నో, హీఈస్ నాట్ ఎట్ ఆల్ ఎ సైకో, మెచ్యూర్డ్ క్యారెక్టర్ ఇది. వెంకటేష్ ఫ్యామిలీ హీరో కదా. అవును, మాస్ యాక్షన్ కి కనిపించేసరికి ఎలా అనిపిస్తుంది? ఇది మాస్ కాదు, యాక్షన్ మూవీ. మాస్ ఆడియన్స్ కి మాత్రమే నచ్చుతుందని అనట్లేదు, బట్ ఇట్స్ అన్ యాక్షన్ మూవీ, మీనింగ్ఫుల్ యాక్షన్ మూవీ. అవును, ఫ్యామిలీ ఆడియన్స్ కి వాయిలెన్స్ ఉంది కాబట్టి నచ్చకపోవచ్చు, నాకు తెలీదు. అంటే వాయిలెన్స్ ఉంటే నచ్చు, వాయిలెన్స్ నచ్చదు అనుకున్న వాళ్ళకైతే నచ్చదు, బట్ ఆ స్టోరీకి మరి ఆ వాయిలెన్స్ కావాలేమో. లేదండి, నా కూతురు అయితే భయపడింది వచ్చి. తను 8 ఏళ్ళు. అమ్ము అమ్ము, మధ్యకి చాలా మటుకు ఉంది వాయిలెన్స్. ఇట్స్ కంప్లీట్ యాక్షన్ మూవీ. అవును, బట్ ఆ డాటర్ సెంటిమెంట్ వల్ల ఫ్యామిలీ ఆడియన్స్కి కూడా చాలా నచ్చుతుంది. ఆయన ఆయన ఎంత దూరం వెళ్ళగలుగుతారు ఆ కూతుర్ని కాపాడుకోవడం కోసం అనేది సినిమా. సో డెఫినెట్లీ ఆ యాంగిల్ మాత్రం నచ్చుతుంది ఆడియన్స్కి. విలన్ యాక్టింగ్ అదే కొంచెం విలన్లో కామెడీ షేడ్స్ ఉంటాయి కదా, అప్పుడు మీరు కొంతమంది బాలీవుడ్ విలన్స్ చూస్తారు, కొంచెం కామెడీ షేడ్స్ ఉంటుంది, బట్ దే ఆర్ వెరీ డేంజరస్. అలా విలన్ నవాజుద్దీన్ సిద్దిఖీ గారు బాగా చేశారు. ఆయన వెరీ గుడ్ యాక్టర్ ఈజ్ బాలీవుడ్లో, కానీ యా ఇక్కడ కూడా చాలా బాగా చేశారు. కొంచెం కామెడీ చాలా, వెంకటేష్ని మించి అయితే ఎవరు చేయలేదు. కొంచెం కామెడీ ఎక్కడైతే కావాలో ఆ విలన్ నుంచి అక్కడ పండించారు. ఆయన రోల్కి ఆయన న్యాయం చేశారేమో. అంటే బీజిఎం ఇస్ వెరీ నైస్, అడిగారు వెరీ గుడ్. బీజిఎం గురించి కొన్ని కొన్ని మూవీ అంటే సీన్స్లో సస్పెన్స్ రివీల్ అవుతున్నప్పుడు బీజిఎం బాగా వర్కౌట్ అయింది. నేను 3 ఇస్తాను, 3.5 ఇచ్చేదాన్ని, బట్ వైలెన్స్ ఉంది అంటున్నారు. ఇప్పుడు మీరు అడిగాక నాకు అనిపిస్తుంది నిజమే వైలెన్స్ అయితే ఉంది. నేను ఎంజాయ్ చేశాను, బట్ ఐ డోంట్ నో ఇఫ్ ఎవ్రీబడి విల్ ఎంజాయ్. అదే స్త్రీ ఘర్షణ, ఎస్ ఎగ్జాక్ట్లీ ఘర్షణ లాగా ఉంది. ఘర్షణ ఫీల్ వచ్చింది మధ్యలో నాకు. ఘర్షణ సినిమా చూసినప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంటే ఎగ్జాక్ట్లీ ఇలానే అదే బ్యాక్గ్రౌండ్తో అదే. ఘర్షణలో మీకు మీనింగ్ఫుల్గా అనిపించింది కదా ఆయన ఫైట్ చేసినప్పుడు, ఇక్కడ అంతే. ఇట్ ఈస్ మీనింగ్ఫుల్ వై హీ డిడ్ అంత యాక్షన్ అంత వైలెన్స్, ఎందుకు అంటే అది అవసరం సినిమాకి. కూతురు కోసం కాబట్టే కదండి కావాలి, తండ్రికి కాకపోతే ఇంకెవరికి ఉంటుంది కూతురు మీద కూతురు సెంటిమెంట్. తన కోసమే సినిమా అంతా. అవునవును, ఏడుస్తూ నవ్వుతాడు క్లైమాక్స్లో అయితే, విశ్వరూపం చూపిస్తారు వెంకటేష్ గారు. అండ్ అంత ఏడుపు నో యాక్టర్ కెన్ క్రై లైక్ దట్, అంత కంఫర్టబుల్గా కెమెరా ముందు అంత జీవించి ఏడవడం అది ఓన్లీ వెంకటేష్ గారు వల్లే కుదురుతుంది. ఆర్యా గారు ఉన్నారు అంటే ఉన్నారు వెంకటేష్ గారికి ఫ్రెండ్ లాగా చేస్తారు. ఇట్ ఈస్ నైస్, ఇట్ ఈస్ నైస్, ఎస్ ఎస్ అండ్ ఎస్. అసలు ఎక్కడ బోర్ కొట్టలేదు, వెరీ ఎంగేజింగ్ యాక్షన్ మూవీ. బట్ మూవీ మొత్తం యాక్షన్ ఉంటుంది మీకు, మూవీ మొత్తం అవే ఉంటాయి, వైలెన్స్ ఫైట్స్ పాప, వైలెన్స్ ఫైట్స్ పాప, బట్ బాగుంది, బోర్ కొట్టలేదు.